తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఇప్పట్లో లేనట్లేనా? ఆ ఎపిసోడ్ లో జరుగుతున్న చర్చోపచర్చలకు పార్టీ పెద్దలే ఫుల్ స్టాప్ పెట్టేశారా? ఇంకే ఉంది, ఇవాళ రేపో అని చూస్తున్న వారి ఆశల మీద చటుక్కు నీళ్లు జల్లినట్టేనా? కాషాయ పెద్దలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ విషయంలో ఉన్న అభ్యంతరాలేంటి? ఇతరాత్ర ఏ సమస్యలతో తెలంగాణకు లింక్ ఉంది? అధ్యక్ష పదవి చుట్టూ అల్లుకున్న బంధనాలేంటి? కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి కావడంతో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇంకేముంది, రేపో మాపో ప్రకటించేస్తారని కూడా అనుకున్నారు చాలా మంది. ఆ ఊపుతో మనం ఎక్కడ రేస్లో వెనకబడిపోతామోనన్న కంగారులో ఢిల్లీ ప్రొడక్షన్లు కూడా చేసేశారు కొందరు ఆశావహులు. పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. తమకు అనుకూలమైన సమీకరణాల్ని తెరపైకి తెచ్చి ఆ కోణంలో నాకే అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ నాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారట కొందరు నేతలు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారికే ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, కొత్త వారికే ఛాన్స్ కావాలంటున్నారట మరికొందరు. ఇలా ఎవరి వాదనల్లో వారు, ఎవరి లాబింగ్తో వారు జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో అసలు సిసలైన ట్విస్ట్ ఇచ్చారట పార్టీ ఢిల్లీ పెద్దలు. మీరంతా తూచ్, అసలు ఇప్పటికిప్పుడు రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చబోం అంటూ బాంబు పేల్చారట. ఒక్క తెలంగాణకి కాదు, మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను, అసలు జాతీయ అధ్యక్షుణ్ణి కూడా మార్చాల్సి ఉన్నందున టైం పడుతుందని, ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఉండవని తేల్చేశారట ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్రాల వైపు చూస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం. ప్రస్తుత నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్, పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుఖంతా మజుందార్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో చేరారు. వారితో పాటు హర్యానా, బీహార్ కు అధ్యక్షులను నియమించాల్సి ఉంది. ఆ రాష్ట్రాల్లో ఒకరు సీఎం కాగా మరొకరు డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు పార్టీ సంస్థాగత ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఈ ఎన్నికలు. బూత్ స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా తెలంగాణ అధ్యక్ష ఎంపికను పెండింగ్ లో పెట్టినా ఆశ్చర్యం లేదని ఉసురుమంటున్నారట తెలంగాణ ఆశావహులు. గతంలో అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రి వర్గంలో చేరితే జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారని, ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ని పెట్టి సంస్థాగత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఇప్పట్లో ఉండబోరన్నది క్లియర్ అంటున్నారు స్థానిక నాయకులు. ఇక కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకునేదాకా వేచి ఉండటం తప్ప మరో గత్యంతరం లేదు.